हेलो हेलो मैडम, ये अयो मेरे चपक नचे नचे पड़को भयपड़कें మాస్టర్ మీ కాల్ కొంచెం మా సీట్ మీద ఉంది తీస్తారా ఏం రోయ్ నీ సీటా నీ ఇంటి నుంచి తెచ్చారా పోడి పక్కన ఉంటే ప్రతోడు పోడుగాడే ఏయ్ చల్ బా చల్ ఫుట్ మాకెలా తెలుస్తుంది సార్ మీ వస్తువులకి మీరే బాధ్యులు ఇక్కడ బోర్డు ఉంది చదవలేదా ఇదిగో ఇక్కడ ఒక అమ్మాయి ఉండదు అమ్మాయి ఇది అమ్మాయి సూర్యపేట 3 టికెట్లు ఎప్పుడు దిగిపోయారుగా 3 టికెట్లు ఏంటయ్యా అమ్మాయి ఒక్కతే కదా అమ్మాయి ఒక్కతే సార్ వెనకాల ఇద్దరు బావలు ఉన్నారు మా బస్సులో రెగ్యులర్ కస్టమర్లు 4 లక్షలు సార్ నా వంద నాకు ఇస్తే నేను వెళ్తా 3 టికెట్ కూడా నీళ్ళేవంటే నీలంటోడు వచ్చి మిరిండా అడిగాడంట వెళ్ళే నేనా ఇదిగో భయ్యా ఇదేవురు గుంటూరు దిగి కడుక్కో హలో బెట అచ్చా అవన్నీ కాదు పైలే 1 లక్ష రూపాయ హాత్ మే దో లక్ష రూపాయలు నా చేతిలో ఇయ్యండి ఇప్పుడు ఏందంటే కథ హలో మామ్ ఎట్లున్నో నమస్తే సేటు అంత శేమమేనా ఏం లేదు ఇగో 4 లక్షల డి మనోళ్ళ ఇల్లు జర లోపల అన్నతో కల్పించాయి ఏమంటున్నా ఓకే రైట్ బయ్యా వస్తాండి అరే డీల్ చేసేది మనం సెటిల్మెంట్ చేసేది అన్న అర్థమైందా ఓ భయ జర చూసుకో వస్తా లైట్ డిస్కో మామ్ ఎక్కడే ఉండండి అన్న కచేరీలో ఉన్నాడు పిలుచుకొస్తా మనది సేమ్ ఇలాంటి ఫోర్ట్ కారే డార్లింగ్ సిటీలో 1000 ఫోర్ట్ కార్లునే అలానే అన్ని మనం అయిపోతాయా కాదు ఇది మన కారే అదే నేను చెప్తుంది అసలు మన కార్ ఇక్కడికి ఎలా వచ్చిందిరా వాడు తెలిస్తే కారు బొక్క 4 లక్షల బొక్క కదరా ఇది మన కారే ఇది మన కారే హలో నమస్తే బావా నమస్తే మా ఫ్రెండ్ వాడు కొత్తగా సినిమా తీస్తున్నాడు అందులోను కొత్త మ్యూజిక్ డైరెక్టర్ నీ మ్యూజిక్ టాలెంట్ నాకు తెలుసుగా అందుకే పంపిస్తున్నాను చెక్ చేసి పంపి బావా నాకంత మ్యూజిక్ నాలెడ్జ్ ఎక్కడుందిరా అదే బావా నీ గొప్పతనం డౌన్ టు ఎర్త్ చెక్ చేసి పంపి ఓకే ఓకే ఓకే
ఈడే వసూల్ రాజా అనుకుంటా. వీడికి దొరికితే 400,000 బండి మొత్తం నొక్కేస్తాడు వీడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా, ఏం చేద్దాం? మొత్తం నోరు మూసుకున్నా. బాబ్జీ పంపించిన మ్యూజిక్ ట్రూప్ మీరేనా? నాకు కూడా మ్యూజిక్ గురించి కొంతే తెలుసు. అదొక సముద్రం. మీకు ఏ రాగం అంటే ఇష్టం? అన్నీ తెలుసా? వెరీ గుడ్, వెరీ గుడ్. సీడి తెచ్చారా? సీడి లేదుగా. లేదు. లైవ్ సింగర్స్. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఏది ఒక పాట పాడండి, పాడండి. పాడండి. బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్, బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్. ఈడికి నచ్చలేదనుకుంటా. కమాన్ గైస్, హమ్ కమాన్ రెడీ. బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్, బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్, బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్. ఇది పాట? బాబు మర్లీ పాట సార్. ఎప్పటి బాబు అయితే ఏంటి? పోండి, అవుట్. వీళ్ళు వీళ్ళ చెత్త మ్యూజిక్. బొబ్బోళ్ళు జంబో స్వర్ణమణిమయ మహిమాన్విత సింహాసనమున ఓ ఒక అల్పమానవుడు పొరుండుటయ్యా. మాకు ఎక్కడూ మండుచున్నది చిత్రగుప్త. నా గతాదండు తమరి కోపమును కాసేపు మడిచిపెట్టండి. మనకు కావాల్సింది యమపాశము. తమరు వెళ్ళి దాన్ని తస్కరించుకురండి. తమరు వెళ్ళినది రాణివాసమున కాదు, పాదరక్షలు విడవండి. నిత్తెన ముసుగు వేయండి. ఇప్పుడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నక్కి నక్కి వెళ్ళండి ప్రభు. ఆ ముసుగేమిటి చిత్రగుప్త? ఉండవయ్యా, యమధర్మరాజు దొంగతనం చేయడానికి వెళుతున్నారు. యముడు దొంగ అయ్యాడు, దొంగ యముడయ్యాడు. ఇది వైపరీత్యం. మరే స్వామి, తమరెప్పుడొచ్చారు స్వామి? ఇప్పుడే. అంతా చూసారా? శాంతము తిలకించినారా? స్వామి, తమకి మృష్టాన్న భోజనం. ఇది అన్యాయం, పట్టుకుంది నేను దొంగ. నువ్వు నేతగేటి వదులు. దొంగతనానికి వచ్చి దబాయింపడు ఒకటి. అసలు నిన్ను అమ్మయ్యమ్మా, నువ్వు దొంగవే? పొరుల పొరువులు లేరు కదా, మా బంగపాటు గమనించు. నారాయణ నారాయణ. పట్టులారా, మొక్కలో వేసి ఉతకండి దొంగని. ఏయ్ పంగోళ జంబ, వంశించండి ఈ నరుణ్ణి. నారాయణ, పాపం ఎవరాజ్ఞ పాటించాలో వారికి అర్థం కావాలి కదా. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మనం మహావిష్ణు దగ్గరికి వెళ్ళడం మంచిది. మీరుండండి స్వామి, ఇప్పటికే పరువు పోయి పంచజారుతున్నది. మళ్ళీ దేవతల దగ్గర పంచాయతీ పెడితే కానీ తమరు కడుపు నిండదా? పోనీ, ఇద్దరి మధ్య పోటీ పెట్టి గెలిచిన వారికి పట్టం కట్టడం భావ్యమే. యమహోయమ, మేము సిద్ధమే. చాలు చాలండి, మేము తొడగొడితే రికార్డులు, మేసం తిప్పితే రివార్డులు. ఈ ముక్క తెలుగు గడ్డ మీద ఈ బిడ్డను అడిగినా చెబుతాడు. అది తెలుసుకొని కాలు దువ్వటం బెటర్. అయినా నువ్వేంటయ్యా చెడత రూపుకుంటూ మా ఇద్దరిని చెత్త కొట్టుకోమంటున్నావు? పెద్దండు మన గొడవలు వద్దులే గానీ ఎలక్షన్ అట్టి. ఎలక్షన్? అది ఏమి ఎన్నికలు? మా భూలోకంలో నాయకుల్ని అలాగే ఎన్నుకుంటారు. ప్రభు, ఇతడంతయు మనవారే, వాడు గెలుచుట. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? ఇదంతా నీ వల్ల వచ్చిన ప్రమోషనే బాబు.
మాస్టర్ నుంచి లైబ్రరీ అసిస్టెంట్ గా మార్చేశావ్. నేనేం చేశాను సార్? ఎంత అమాయకంగా అంటున్నావురా, ఒకసారి ఆలోచించు. వెళ్ళండి వెళ్ళండి, ఈ వేళతోటి మీరు ఈ కాలేజీని మర్చిపోవలసిందే. రండ్రా, ఇండస్ట్రియల్ విజిట్ అరేంజ్ చేసి నాలుగు విషయాలు నేర్చుకుంటారని మిమ్మల్ని బెంగళూరుకు పంపితే ఊళ్ళో ఉన్న చెత్త పనులను చేసి అమాయకులు ఇప్పుడు నా ముందొచ్చి నిలబడుతున్నారా? అది కాదు సార్, ఏం జరిగిందంటే. మీరింకేం మాట్లాడద్దు, మీ ఇద్దరు టీసీ రెడీగా ఉంది. మీ పేరెంట్స్ని తీసుకొచ్చి మీ టీసీలు తీసుకొని వెళ్ళిపోండి. మేము టీసీ తీసుకుంటాం కానీ మీరు ఇది తీసుకోండి సార్. వాట్ ఈస్ దిస్? ఈవీ గారి కితకితలు బాగున్నాయా సార్? ఐ కాంట్ బిలీవ్ దిస్ సార్. వాచ్మెన్ అందరినీ లెక్చర్ చేస్తే ఎలా ఉంటుంది సార్? కాలేజీలో మాట్లాడుకుంటున్నారు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ ఇద్దరు క్లాస్కి వెళ్ళండి, ఇది నేను చూసుకుంటాను. బాగా చూడండి సార్. అదే నేను చూసుకుంటాను చెప్పాను కదా సార్. ఉంటా సార్. మా జీవితాలతో ఆడుకున్నారు కదా సార్. మేము మా బాధ్యత ప్రమోషన్ ప్రిన్సిపల్ లోపల పిలుస్తున్నారు. ఓ థ్యాంక్యూ మేడం, ఫాలో మీ. పదా సిగ్గుపడకుండారండి ప్రిన్సిపల్ గారు. మన మనిషి మేడం లోపలికి వచ్చినప్పుడు తలుపేసి రావాలి. ప్రిన్సిపల్ గారు చాలా డిసిప్లిన్ మనిషి. దుమ్ము లేపేశారండి. దుమ్ము లేపానా? ఏంటయ్యా ఇది? పో సూపర్ గా ఉంది. సూపరా? ఏంటయ్యా ఈ చండాలం? సార్ నేను మేడం ఉన్నాం. నేనా నడుగుతావేంటయ్యా? సార్ బస్సు కుదుపుల్లో జరుగుతుంది సార్. ఓయ్ మనిద్దరికి వచ్చిన సత్య సోదరు చూసారా? ఏనాడైనా మిమ్మల్ని కౌగులించుకున్నానా లేక మీరే నన్ను కౌగులించుకున్నా? సారీ సార్, నా వల్లే మీకు ఈ స్థితి వచ్చిందని తెలిసాక బాధగుంది. అప్పుడు జరిగిన కష్టాలు మర్చిపో, ఇప్పుడు ఎందుకు వచ్చావో చెప్పు. సార్ నేను చదివిన బ్యాచ్ స్టూడెంట్స్ లో మహేష్ అని పేరు గల వాళ్ళందరి అడ్రస్లు కొంచెం కావాలి సార్. అవన్నీ నీకెందుకు సార్? చాలా ఇంపార్టెంట్ విషయం సార్, ఒక పర్సనల్ మ్యాటర్. నీ పర్సనల్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కాదు నేను ఇక్కడ ఉన్నదే. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. సరే సార్, అయితే నేను సుందరి మేడంతో మాట్లాడుకుంటా. ఉండబోయా, ఉన్న ఈ ఉద్యోగాన్ని కూడా ఎసరు పెట్టుకో. ఓ 5 నిమిషాలు వెయిట్ చేయి. ఏదవ్వ గొడవ, ప్రతి ఓడు బెదిరించడమే. ఇదిగో నువ్వు అడిగిన మహేష్ పేరున్నోళ్ళ లిస్టు. బయలుదేరు సార్. బాబు నువ్వు ఇంక నన్ను చూడటానికి రాకు, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇంకోసారి వీటి వల్ల సస్పెండ్ అయితే వాచ్మెన్ పోస్టే, అంతకంటే రిటైర్ అయిపోవడం. ఏమి అహనా పెళ్ళంట నుంచి ఆడవారి మాటలకు అర్థాలే వీళ్ళక సినిమా ఫైనాన్స్ చేసి నాకు నా కూతురు పెళ్ళిలా చేసుకోవడం. హైదరాబాద్ లో చేస్తే ముష్టి 50 లక్షలు అయ్యేది అంతేగా. లక్ష్మీపురం లో చేసావనుకో, పరమ ముష్టి 10 లక్షల్లోనే అయిపోతుంది కదా. అంటే నాకంటే మీకు డబ్బే ముఖ్యమా? ఏమి నీకన్నా ముందే నా దగ్గర లక్ష్మీదేవి వచ్చింది. అవసరమైతే నిన్న వదులుకుంటాను గానీ లక్ష్మీదేవిని మాత్రం వదలను. నాకు అంత అదృష్టం లేదులేండి. ఏంటి సరుకుల లిస్ట్? సరుకుల లిస్టా? నాకేదో సూపర్ మార్కెట్ కి రోడ్ వేసినట్టుంది. పెళ్ళన్న తర్వాత బంధువులు వస్తారు, ఇరిగింటి వాళ్ళు వస్తారు. నా కూతురు పెళ్లి, నేను ఇచ్చిన లిస్ట్ కూడా నా కూతురు పెళ్లిదే. తప్పదంటావా? తప్పదు. సరే అయితే ఓ పని చేయి. ఏమండి అన్ని ఉప్పు ప్యాకెట్లు వచ్చాయండి? ఏం పర్వాలేదు, పెళ్లికి వచ్చిన వాళ్ళు ఉప్పు తింటారు, విశ్వాసంగా పడి ఉంటారు. డబ్బు సంపాదించి ఏం చేసుకుంటావు? నేనే పిలిచాను. నువ్వు పిలిచావా? ఓ పని చేయిపోయావా, నన్ను ఇదే చంపేసిపోయావా? అబ్బా మంగళవారం పూట అవే మాట్లాడి. దానికే ఈ లిస్ట్ చూడండి, ఇందులో వారానికి కావాల్సిన సామాన్ అంతా రాశాను. ఏది మర్చిపోకుండా జాగ్రత్తగా కొనసావా? ఏదో చచ్చినాడు, ఏదో చచ్చినాడవా? చేసావా? ఎందుకు వచ్చావు అని అడిగినట్టుంది. నీ దీవెళ్ళకేం గానీ వీడెవడు? వీడెవడా? మన తెనాలి తాతయ్య లేడు. వాడెవడు? వాడెవడా? ఒరే ఎదవ చచ్చినాడా? సినిమాలో 4 డబ్బులు వచ్చేసరికి చుట్టాలు ఎవరో పట్టాలు ఎవరో కూడా తెలియలేదు వీడికి. వాడెవరో అడుగుతున్నాడు. తెనాలి తాతయ్య అంటే మీ తాతయ్యకి తాతయ్యరా? అది ఒక కూతురు ఉండేది, అది చదువుకునేటప్పుడు ఈస్ట్ గోదావరి బావుమర్దికిను వెస్ట్ గోదావరి అల్లుడికి పుట్టిన వాడే మన వాడు. ఇప్పుడు అర్థమైందా నీకు? ఇంతకీ నువ్వు ఉండేది వెస్ట్ గోదావరి? వెస్ట్ మారేడుపల్లి అండి. అబ్బో మీ చాలా పెద్ద వంశం అండి. సిక్కుడు పాదులాగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు సిక్కులు అడిపోయేలా పాకేసినట్టుంది మీ సిక్కుడు పాదు. ఇప్పుడు మగ పెళ్ళోరు పందిరి మీద కూడా పాకేసింది అనుకోండి, ఈ పెళ్ళి ఆగిపోద్ది. బామ్మా
ఎలా ఉన్నావు? రావే పెళ్లి కూతురా. అమ్మో అమ్మమ్మ, ఆ బుగ్గలు ఎండిపోయాయంటే. అవును, ఇతనెవరు? ఏమిటా చెప్పబోతే ఎలా అర్థమవుతుంది? వద్దు అంటావు. ఎవరు అడగరు, అడిగిన వాళ్ళని చంపేస్తాను. అయినా నాకు అర్థమైంది కదే. చూడు బాబు, నేను నీకు మావయ్య అవుతాను. ఏదో ఒకసారి మావయ్య అనుకున్నాయి. మావయ్యేనోడితో నన్ను పాలే రంకులు అని మీ చిక్కుడు పాదు మా వంశం మీద కూడా ఎక్కడో పాకే ఉంటది లేండి. మన డైరెక్టర్ గారు, ఆయన అసిస్టెంట్ గారు. అక్కడ మూడు బెడ్స్ ఉన్నాయి కదా. హాయ్ మావయ్య. ఇదిగో ఇతను తీసుకెళ్ళి అక్కడ సెట్ చేసి. నువ్వు ఇలా నాన్న. ఓకే. రంగమ్మతో వచ్చిందంటే కొంప సర్వనాశనం. తలపోటు వచ్చేసింది బాబోయ్. వీడు మనం అంటాడేనా? రే మ్యాన్, స్ట్రాంగ్ కాఫీ. పుల్లలు లేవు. పుల్లలు లేవా? ఎవడన్నా కాఫీ అడిగితే కాఫీ పుల్ లేదు, పాలు లేవు, పంచాలు లేవు అంటాడు. ఏమ పుల్లలు లేవంటాడు దరిద్రుడా. స్వామి, ఎవరు రూల్స్ పాటించడం లేదు, ఎవరికి బాధ్యత లేదు, అందరూ తప్పులు చేస్తున్నారు. కొన్ని మూడు రోజులైనా కాలేదు, నా బండి క్లచ్ వేరు తెగిపోయింది. అంటే నాసిరకం తయారు చేస్తున్నారు. ఇన్ని తప్పులు జరుగుతున్నా నువ్వు కలికి అవుతారు మెత్తవా? రా స్వామి. ఏమండి చాలా లేట్ అవుతుందండి. ఏమయ్యా మాధవ స్వామి, అవతల బస్ టైం అవుతుంది, తొందరగా ప్రసాదం ఇవ్వయ్యా. వస్తున్నాడు కదా, ఏమిటో తొందర. అవ్వా చూసావా స్వామి, నీ దగ్గర నిల్చుండే ఓపిక కూడా ఈ జనానికి లేదు. అదే చిరంజీవి సినిమా అయితే పూటలు పూటలు నిల్చుంటారు. కలికాలం స్వామి, కలికాలం. మీ తొందర చూస్తుంటే మూడు నెలలకి పిల్లల్ని కంటేట్టున్నారు. ఇదిగోండి ప్రసాదం, పట్టు. నాకు ప్రసాదం ఇవ్వండి స్వామి. రాధాక్ష, భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏంది ఈ అట్టిపండి? తీసుకో ద్రాక్ష. ఐదు సంవత్సరాల నుంచి చేతిలో అట్టిపండు, నెత్తిన సడకోపం పెడుతూనే ఉన్నావు. ఈ సంవత్సరమైనా నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకోవాలి నాకు ఉంది, కానీ మీ నాన్నగారు ఒప్పుకోవట్లేదు. చెప్పినట్టు దేవుడు లేడని ఒప్పుకోవచ్చుగా, వెంటనే మన ఇద్దరు పెళ్లి చేస్తాడు కదా. తప్పు తప్పు, దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేసి నేను పెళ్లి చేసుకుంటాను. దా రెండక రెండక రెండక. మంత్రులు గారు, పూర్ణ మార్కెట్ అన్న వచ్చాడు. అన్న అన్న ఎవరన్నా? అన్న మా అన్న ఎర్రగడ్డ పులిపెడ్డ గుడ్డయ్యో. మంత్రులు గారు, అర్జెంట్ గా మద్రా చెయ్యి, అష్టోత్తరం జరిపించండి. మద్రా అది మా సాంప్రదాయం, చెయ్యకపోతే. ఎందుకులేండి, తమరి నామదేము? ఎర్రగడ్డ పులిపెడ్డ గుడ్డయ్య చౌదరి. తమరి గోత్రము? రక్తం. నక్షత్రము? కత్తి. ఎర్రగడ్డ పులిబిడ్డ నామదేస్త రక్త గోత్రస్య కత్తి నక్షత్ర యథావిధి మడ్ర కరిష్యయామి. ఇదిగోండి ప్రసాదం. అంటే ఇప్పుడు నేను వెళ్ళే పని అనుకున్నది అనుకున్నట్టు అవుతుందా? తప్పకుండా. ఆ ఏడుకొండల వాడు వెంకటేశ్వరుడు తలుచుకోవాలి, గాని సాధ్యం గాని పని ఉంది. అయ్యయ్యో ఏమండి? ఏంటి పండు తిని తొక్కపడేశారు. ప్రసాదం అంటే పండుతో పాటు తొక్క కూడా తినాలా? తొక్క తినమని కాదు, నెత్తి మీద పెట్టుకోవాలా? ఉద్దేశం అది. మరి చేతిలో పెట్టుకోవాలా, చెవిలో పెట్టుకోవాలా? ఎళ్ళమయ్యా. ఏమండి ఆ తొక్క మీద ఎవరన్నా కాలి జారనుకోండి, నడు విరుగుతుంది కదా. మనం పండుకైనా మనిషికైనా తొక్క తీసి సెంటర్ లో పడేస్తాం తప్ప చాటుగా పడేసి అలవాట్లేదు. అలా వేయడానికి రూల్స్ ఒప్పుకోవండి. కొడతావా? కొట్టను, తిట్టను, తడతాను, తలుపు తడతాను. చివరి నిమిషంలో ఇతను అవుట్ చేసి అత్తర కొట్టేవారు. నమస్కారం బాబు, నా పేరు కృష్ణ. చిన్నప్పుడు నేను కూడా కబడ్డీ ప్లేయర్నే బాబు. మీరు చాలా బాగా ఆడారు, అతర కొట్టేశారు. ఏ ఊరు మీది? భీమిలి అండి. భీమిలియా? అరే ఆ పక్క తగరపోల్సలోనే నేను పెళ్లి చేసుకుంది. అరే మా మామయ్య తగరపోల్సి సర్పంచ్ అండి. సర్పంచా? ఆ సర్పంచ్ మాకు దూర బంధువు, అయితే మీరు కూడా మాకు బంధువులేన అనమాట. దూర బంధువా? అదెలాగా? అదెలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోవలసి కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు బావమరిది కూతురు వియ్యపురాలు తమ్ముడికి ఏం చేశారంటే ఈ సర్పంచ్ గారు మూడో మేన మా కూతురు అబ్బాయిని ఇచ్చారు. అమరావతి శనక్కాయల. అయ్యో అమరావతి శనక్కాయల కాదు, అమరావతి విద్యావతి. అమరావతి విద్యావతి. అప్పుడు మీరు మాకు చుట్టాలు అవుతారు కదా, బంధుత్వం ఎలాగంటే ఇలాగా. సరే సార్, మేము బయలుదేరుతాం. సార్ ఏంటయ్యా? మామయ్య అని పిలువల్లుడు. మామయ్య? అదేలాగా? మామయ్య అని పిలిచావరా లేకపోతే చంపిస్తాను. ఏంటి అబ్బాయి అనేది? అదే మామైన వరుస కరెక్ట్ అని. నువ్వా బాబు? ఆ బాబు నువ్వు ఆ ఏడో నెంబర్ ప్లేయర్ని పట్టావు చూడు, అదిరిందయ్యా, సూపర్ బ్రహ్మాండం. సరే మామయ్య, మేము బయలుదేరుతాం. ఇదిగో బాబు, ఎటు మామయ్య అన్నావు, బంధుత్వాలు కలిసాయి, వరుసలు కలిసిపోయినాయి, ఒకటైపోయినాం. ఆ రేపు మా ఇంట్లోనే మీ అందరికి భోజనాలు తప్పకుండా రావాలి. అలాగే అలాగే. ఇదిగో బాబు, రేపు నేనే వచ్చి మీ అందరి ఇంటికి తీసుకెళ్తా. ఏంటి బాబు ఇక్కడ నిలబడ్డావు? ఏముంది, మా బంధువుల పిల్లలు వచ్చారు, ఆడారు, గెలిచారు. బంధువుల పిల్లలా?
అదెలాగా? అదెలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోవాలి కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు తిండి పెట్టి ఆడు మనల్ని తింటారు. నేను రాను, నేను రాను, నేను రానంటే రాను, నేను రాను రే. ఎక్కడ 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 పెద్దాకు, ఎక్కడ పెద్దాకు, పెద్దాకు, ఇది అమ్మా, ఇది పెద్దాకు. రే చూసారా, రానని చెప్పి అందరికంటే ముందొచ్చి కూర్చున్నాడు వీడు. అయ్యయ్యో, అదేంటో మా అబ్బాయి గుడ్డేయలేదు. అయ్యో క్షమించండి, మర్చిపోయాను. అమ్మాయి అందరికీ బాగా వడ్డించమ్మా, గొడ్డును చూసి గడ్డేయమన్నారు. బాబు మిమ్మల్ని కాదు బాబు, మీ గురించి కాదు, మీకేం కావాలో అది మీరు అడిగి పెట్టించుకుని తినండా. ఎవర్రా పిల్లంతా? అమ్మా మన బంధువుల పిల్లని చెప్పానే, వాళ్లే వీళ్ళు. ఇళ్ళ ముఖాలు ఇళ్ళ అవతారాలు చూస్తూ ఉంటే అలా అనిపించటం లేదే అమ్మా. అన్ని నేను వివరంగా చెబుతానే నీకు. అప్పుడు ఒకసారి మనం తగరపోల్సా మీ అన్నయ్య గారి తమ్ముడు బామ్మది కూతురు పెళ్లికి వెళ్ళాను చూడు, అప్పుడు మీ పెద్దవాడు పాపాయ్ కారు ఒకటి వేసుకుని వచ్చాడు, కొత్త కారు. ఆ కారు చూసి నువ్వు గబా బాబా. తర్వాత అదంతా వివరంగా మాట్లాడొచ్చు నాన్న, ముందు వాళ్ళకి ఏం కావాలో చూడండి. సరే చూడు, అయితే కొంచెం కోడుకూరండి. వేసుకో బాబు. ఏం బాబు కూరలేం బాగాలేదా, ఏం తింటలేదు నువ్వు? మా అమ్మ గుర్తొచ్చిందండి, నేనెప్పుడు ఇలాంటి భోజనం చేయలేదు. జీవితాంతం మా అమ్మకి ఇలాంటి భోజనం పెట్టాలని ఉందండి. దానికే కావాలంటే నేను వచ్చి వండి పెడతాలే. నోరు మీవే, ఏమనుకోక బాబు, ఇది కొంచెం వాగుడికాయ. అవునవును, అన్ని తమరి పోలికలే. ఏంటి బాబు ఏదో అన్నావు? మీ అమ్మ ఏం చదువుతుందని? రాజలక్ష్మి కాలేజీలో డిగ్రీ చదువుతున్నానండి. సొత్తలేదని అయితే నీకు తెలదా, ఈ మధ్యన మనం కాగితం మీద పెన్ ఎడతాంలే, 26 కేజీలు ప్రేమ. అబ్బచ్చా, ఏంట్రా ఇది తెగరేసేసావు? ఏంటి నువ్వు అంటే ఇంద్రధనుసుని వంచేస్తా? ఒరే పనికి మాలేదవా, అది ఆల్రెడీ ఒంగు ఉంటదా, నువ్వు వంచేదేంటి తొక్క. రే మీరు 14 భాషలు ఎదవలరా, సపోర్ట్ చేయకుండా నవ్వుతారా? మీ మీద బాలుగడినయ్యురా. సుధా సుధా, ఎప్పుడొచ్చా? ఇది ఫిగర్ అంత బాగుంటుందంటరా, అందుకే కదా కాలేజీని నెట్టేశారు. ఏం బాగుంటుంది ఏమోరా, ప్రపంచంలోన అందరు లవ్ స్టోరీలు కావాలి దానికి, నా వ్యాపారం తప్ప. ఈడు బాధ ఈడిది, అరే అగాధం బాధపడకరా, ప్రతి ఒక్కొక్క ఒక రోజు ఉంటుంది. నువ్వేంట్రా బాబు, కర్ణంగారి దొడ్లో అంబూతులాగా. మాట్లాడు మాట్లాడు. హలో హలో, ఇన్పిచ్చట్లా. హలో, నా పేరు రా. నేను స్వప్న. స్వప్న అంటే తెలుస్తుందా? నేను స్వప్న, 4th class నుంచి ఫ్రెండ్స్ అండి. అప్పుడెప్పుడు సునామీ టైంలో మేమిద్దరం విడిపోయామండి. ఇప్పుడు అనుకునే పరిస్థితిలో సడన్ గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. అయితే చాలా కష్టపడితే మీ కాలేజ్ లోనే చదువుతుందని తెలిసిందండి. పేపర్ల మీద పేపర్లు తిరిగేస్తే మీ నంబర్ దొరికిందండి. మీరు కొంచెం అడ్రస్ చెప్తే. వెడ్డింగ్ కార్డ్ చాలా కాస్ట్లీ అండి, పంపించేస్తామండి. అమ్మా రా, భవానీ నువ్వేం మాట్లాడుతున్నావు అంతా రికార్డ్ అయింది. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, నీ చేత ఎవరు ఫోన్ చేయిస్తున్నారు క్లియర్గా కనపడుతుంది. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. నేను దిక్కులు చూడను, మీరు దిక్కులు చూడకుండా ఫోన్ పెట్టేయండి, ఫోన్ పెట్టేయండి. అరే శాడిస్ట్ విధవా, పుస్తకాలు చదివి ఎలా కొట్టాలో చెప్తావురా, రే ఇన్వాళ్ళు అయిపోయావురా. అదేంటి కరెంటు పోయింది? ఓం రాజా, ఒరే ఓం రాజా, ఇలా రారా, చీకట్లో చెత్తగొట్టేయాలనుందిరా. వస్తున్నాను రా, నీ చెప్పడా అప్పుడా వద్దురా. ఓం రాజా చీకట్టేద్దాను. ఎవడ్రా ఎవడరా, చిన్నబాబు గారి మీద చేయి చేసుకుంది. చెయ్యండి, కాలు కూడా చేసుకున్నాడు, నొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ కాలు చేసుకున్నారా?
ఒరే, జీవితం ఇచ్చే దేవుడి మీద కాల్ చేసుకుంటారా? మీ కళ్ళు పోతాయరా? నువ్వా నువ్వా కాదు నువ్వా నేను కాదు, మీరు కానప్పుడు నేను కాదు. కరెంటు పోయినప్పుడు కొట్టాడంటే అడవడం మనోడు అయి ఉంటాడు. ఇది తెలిసిన వాళ్ళ పని కాదు, నువ్వు కొట్టిన వాళ్ళ పని. నేను చాలా మందిని కొట్టాను, వాళ్ళందరూ వచ్చి కొడితే నేను ఇప్పుడు బతుకుంటానా? పైకి పోతావు. మీరేం టెన్షన్ పడకండి చిన్నబాబు గారు, మిమ్మల్ని కొట్టిన నేను పట్టుకుంటా. ఎప్పుడు? మళ్ళీ వాడొచ్చి కొట్టినప్పుడు. అంటే మళ్ళీ నాకు దెబ్బలు తప్పవా? ఆయన పట్టుకోవాలంటే తప్పదు కదా సార్. చంపించాడు బాబు. ఏమైంది గోపాత్ర, ఎవడలా కొట్టాడు? బాడీలో ఉన్న బ్లాక్ అంతా ఇలా బయటకు వచ్చేసింది. నేను కొట్టిన దెబ్బలు పిడికి మెంటలెక్కి ఉంటుంది. మీరంతా ఒకసారి లైన్లో నుంచోండి. ఎందుకు గోపాత్ర? నన్ను ఎవడైతే కొట్టాడో ఆన్ని పట్టుకోవడానికి మంచి స్కీమ్ వేసా. మళ్ళీ వాడితో నువ్వు కుమ్మించుకుంటావా? కాదు నాయన, నేను ఒంటికి బ్లాక్ కలర్ ఎందుకు వేసుకున్నాను అనుకుంటున్నావు? నన్ను కొట్టిన వాడి చేతికి ఆ కలర్ అంటుకుని ఉంటుంది, అదే నా స్కీము. ఇప్పుడు నేను మీలో ఆడెవడో కనిపెట్టి ఆడి బాడీలోంచి కూడా బ్లాక్ బయటకు వచ్చేలాగా కుమ్మేస్తాను అనమాట, కుమ్మేస్తాను. ఏం ప్లాను? ఓం రాజా రా. నేను ఎందుకు రా? వెళ్ళి లైన్లో నుంచానన్నా. నన్ను కూడా అనుమానిస్తున్నావా? నేను నీకు తండ్రి లాంటి వాడిని బాబు, బిడ్డ లాంటి వాడిని. నేను నిన్ను తన్నట్లా లాజిక్ ల్యాబ్ లైన్లో నుంచా నిలబడాల్సిందేనా? నిలబడు ఓం రాజా, నీవు నిర్దోషుడు, నీకు భయం ఏంటి? అలాగే నిలబడు. తిరుగుతా చేతులు ఎత్తనే. నువ్వు చూసుకో. ఏది ఏది ఇది? ఎక్కడంతా రుచి చేసుకున్నాడా? నాన్న ఓం రాజా. ఏంటి తండ్రి? దొరికేవురా, ఇన్నాళ్ళ నుంచి నాతో దొంగ పోలీస్ ఆటాడేది నువ్వా? కనిపెట్టేసావా? నా బాడీలోంచి నువ్వు బ్లాక్ ఎలా బయటికి తీసావో అలా నేను ఇప్పుడు నీ బాడీలోంచి రెడ్ బయటికి తీసేస్తా. అరే చేంటి, ఆ భద్రంగాడి కూతురుని చూసినప్పటి నుంచి ఏదో తేడాగుందిరా. కొంపు తీసి మంచోడిని అయిపోతానేమో అని భయంగా ఉందిరా. అలాంటి ఆశలు అస్సలు పెట్టుకోకరా, నేను నీ స్నేహితుడిగా ఉండే రోజులు అలాంటి అద్భుతమైన కార్యక్రమం అస్సలు జరగదు. థ్యాంక్స్ రా, ఎంతో మంది అమ్మాయిలను చూసా, దీని దగ్గర లేనిది దీని దగ్గర ఉన్నది ఏంటో అర్థం కావట్లేదు. లవ్ ఏమో బుద్ధి మాట్లాడగా, ఇది లవ్ కాదే. మరేంటో? నా ఒంటికి కంటికి తెలియకుండా ఏదో జరుగుతుందిరా. అవును రామాబు గడేడి. బండెక్కు. ఎక్కడికి రా? భద్రంగాడి ఇంటికి. కేబుల్ కట్ అయిందంట. భద్రంగాడి ఇంటికా? నేను ఇప్పుడు అట్నుంచి వచ్చానే, నాకేం చెప్పలేదు? ఇదేదో తేడా కొడుతుంది, నేను రాను. నువ్వు వస్తున్నావు, ఎక్కు. నేను రాను రే, నేను రానంటే రాను, నేను రానంతే, నేను రాను రే. వీళ్ళని చూడరా, బయట బెదిరిస్తారు ఇక్కడ బెదిరుతారు. మీరేంట్రా ఇలా వచ్చారు? కనెక్షన్ కట్ అయిందని కంప్లైంట్ ఇస్తే. కంప్లైంటా? నేనేం ఇవ్వలేదే. ఫోన్ వచ్చిందండి, లేకపోతే మేమెందుకు వస్తాం? అయితే అమ్మాయి ఇచ్చి ఉంటుంది, పైకి వెళ్ళండి. సుఖ సంసారం 42వ పేజీ. ఎందుకు వచ్చారు? టీవీలో చొక్కలు వస్తున్నాయని అమ్మ చెప్పిందండి. బాగానే వస్తుందే. ఏమోలే, అమ్మ చెప్పింది అంటున్నారుగా, అదిగో టీవీ. సారీ 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 సారీ
నువ్వు క్షమించనని చెప్పేవరకు నేను వదలను. క్షమించానంటే నేను వదులుతాను. చెప్పాను కదా క్షమించనని. భిక్షు యాదవ్ అన్నా, నీ మీద ఎల్టీటీ రేంజ్ లో కుట్ర జరుగుతోంది. హలో హలో, ఎవరు? దాంట్లో బాంబులున్నాయి. టెంప్టే తీసావో ఫట్టే రా. ఏమైంది బావా? విపత్తు విపత్తు, బాంబులున్నాయి బా. ఆ ఉన్నాయి, ఈ రోజు కొత్తగా చూస్తున్న బాంబులు. చూడు బావా, చూడు 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 బావా, చూడు చూడు చూడు. బాంబులు అంటే బాంబులు. వోల్టేజ్ వీక్ అని చెప్పొచ్చుగా ఎదవ సాకులు నువ్వును. బేకర్ నా కొడుకులు. ఇదిగా తీసుకా. భిక్షు యాదవ్, అరే ఇంకా బతికి ఉన్నావే? బాంబులు పేల్లేదా? ఎవరా మీరు? బయటికి రాబే, చూపిస్తాం మేమెవరో. ఉండరా, అక్కడే ఉండరా, మీ పని చెప్తా. గోడ చూడగానే ఫేస్ చూడాలరా. అవునరా, సిమ్ కార్డు సార్. ఓకేరా. అన్నా, ఏంటో కిటికీల నుంచి ఎందుకు వచ్చినాయి? దర్వాజా ఉంది కదా అక్కడ. అన్నా, గూడెవరు కట్టిండ్రే? మా అబ్బ కట్టాడు. అన్నా, మీ నాయన వచ్చి చాలా లేదు కదా, ఏడికేళ్ళు వచ్చిండు. ముందు నువ్వు చూడరా, తల ముందు గోడ కట్టాడు. చూడండి, నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్నం మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఎవర్రా ఎవర్రా వాళ్ళు? నన్ను వదిలేస్తారని చెప్తా బావా? నీకు తెలుసా? తెలుసు బావా, అన్నలు రాత్రి ఫుల్ గా దాకా పడిపోయినప్పుడు ఐఎంకే కలిసి పోర్లొచ్చి కట్టిర్రు బావా. ఓ కాలేజ్ బచ్చా కాళ్ళు. ఓ బావా, ఆల్లే ఈ పోస్టర్లు మార్చుడు, బార్లు బంద్ చేపించుడు, ఇదంతా కంత్రిగాళ్లతోనే అవుతుంది. పొమ్మంటారనుకుంటే ఏం దెబ్బ కొట్టిరు బావా. వెళ్ళండ్రా, నరికేయండ్రా వాళ్ళని. పృథ్వీ, నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. ఓకే, ఓవా లోపలికి వెళ్ళి బెలూన్స్ పెట్టరా. ఎవరయ్యా మీరు? ఎంకే కాలేజ్ ప్రిన్సిపల్ ఏడుంటాడు బే. ఎవరేసిర్రా? ఒరే రే బుగ్గల్ బుగ్గల్ ఎవరేసిర్రా? అరే నవ్వుతున్నావన్నా, నువ్వు కూడా నవ్వుతున్నావురా బాయ్. Ha 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 ha
ఎరా దొరికిండ్రా, ఒక్కరినైనా నరికిండ్రా. మాట్లాడరా, ఒక్కరినైనా చంపిండ్రా. లే, ఏ ఎందుకు చంపలే? మంద మంద పోయిరు కదరా, ఏం బీకిండ్రు? నవ్వినాం. నవ్వుడేంది, ఎందుకు నవ్విర్రా? తెలియదానా? మస్తు నవ్వినాం. ఎవ్వ సాలే, తెలియకుండా నవ్వుతారుబే, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? అన్నా బుగ్గలు పడ్డాయి, నవ్వినాం. అవు పడ్డాయి పడ్డాయి బుగ్గలు బుగ్గలు. అవు ఈ బుగ్గలేడికెంచి వచ్చినాయి బే? తెలువ పడడం అయితే పడ్డాయి. చంపినమ్మంటే ఊగలు అడుగుంటూ వస్తారా? పందులెక్కడు నవ్విండు నవ్వి. ఆ కొడుకులు నా చేతుల్లో కథం కావాలా? పదండ్రా. గంట కొట్టగానే వీధి పడి పిల్లడులా ఎక్కడికి రన్నింగ్ ముందు ఆట ఎక్కువ. పేపర్ లో ప్రకటన చూసావా? సినిమాలో యాక్ట్ చేయడానికి కొత్త వాటం కావాలంట. నీతో యాక్ట్ చేయించి నేను డబ్బు డబ్బులు సంపాదించుకుంటా. నాకు ప్రభుదేవా లాగా ప్యాంటు పైకెత్తి మాస్ డాన్స్ చేయడం తప్ప యాక్టింగ్ చేయడం రాదే. నోరు పుసుకునే ఆట పిసుకేస్తా. అది డ్రైవర్ సీటే. ఈ రోజు నేనే నీకు డ్రైవర్. ఒరిజినల్ డ్రైవర్ డ్రైవర్ ని కట్ చేశాను. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫిలిం నగర్. చలో ఫిలిం నగర్ రా. అరిటాకు ప్రొడక్షన్ సార్, పేరంటే అరిటాక్ మీద ఉంది. పేరు ఎలా ఉంటే నీకంటయ్యా? నువ్వు నటించాలి, నేను డబ్బు సంపాదించాలి. నాకు నటించడం రాదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంటి నటించడం చేత కాదా? చావు డబ్బు కొట్టుకునే నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని బిల్డప్ ఇచ్చి ఏం నటించావయ్యా? అదంతా వచ్చే. అదేం పర్లేదు, అందులో ఒక రెండు ఐటమ్స్ ఇక్కడ వదులు, వచ్చే డబ్బు నాకు ఇవ్వయ్యా. కుదరదు కుదరదు కాక కుదరదు. ఏమా ప్రకటన చూసి నటించడానికి వచ్చారా? రండి. వీడేవడే కుడికన్ను కాట్లోకి ఎడంకన్ను ఏట్లోకి చూస్తే అచ్చం మా ఊళ్ళో గూట్లేగాళ్ళ ఉన్నాడు. ఇదిగా ఇద్దరు గుసగుసలాకే, మీరు లోపలికి రండి. నటించేది నేను కాదు, నా పేనిమిటి. ఇతనా మంచి ఆర్టిస్ట్ అండి. సరేనండి, నేను సినిమా మంచి చేస్తున్నాడు కాబట్టి ఓకే. ఇదిగా నీకు నటించడం వచ్చా? నీకు నటించడం తెలుసా? డైరెక్టర్నే. నటించడో తెలియక లేదో చెప్పడం తెలిస్తే చాలు. ఆయనతో ఎందుకండి? రోజుకి ఎంత ఇస్తారు? 10,000 డబ్బులు పేరు చెప్తే చాలు. కప్ప తెరిచాడు, తెరిచింది నోరు. సర్లేండి సూటికి. ఎప్పుడు లోపలికి రండి, చెకింగ్ చేసి. నువ్వు ఎక్కడికే? నారాయణమూర్తి సినిమాలో శకుంతలా ఎగేసి వెళ్తారా? వెళ్ళాల్సింది నేను. సరే వెళ్ళో వెళ్ళా. అయ్యో 10,000 ఆ డబ్బు మొత్తం నా చేతిలో పడగానే డయానా బట్టల్ని వేలం బట్టల కొనేసి నేను జూనియర్ డయానా గెటప్ లో సెటిల్ అయిపోతాను. అదేంటి సార్, సినిమా కెమెరా కాకుండా వీడియో కెమెరా పెట్టారు? గ్రాఫిక్ సినిమా కదా, వీడియోలోంచి యుమాటిక్, యుమాటిక్ లోంచి రొమాంటిక్ గా ఫీజీ ఫిల్మ్ లో ట్రాన్స్ఫర్ చేస్తా. అది సరే, కెమెరా ముందు నడబడు. మేకప్ వేసుకోవద్దండి. మేకప్ నాచురాలిటీ కోసం రియాలిటీ గెటప్ ఫిక్స్ చేసా. ఇదిగా అంత రెడీనా? రెడీ సార్. అయితే లైట్స్ ఆఫ్. అదేంటండి, అన్ని షూటింగ్స్ లో లైట్స్ ఆన్ అంటారు, మీరు లైట్స్ ఆఫ్ అంటారండి? గ్రాఫిక్ సినిమా కదా, బ్లూ మ్యాట్ లో డార్క్ రూమ్ లో తీయాలి. ముందు చొక్కా విప్పు. చొక్కా విప్పాలా? ఎందుక? ముందు డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి. ఓహో ఫైట్ సీనా? అవునా, WWE ఫైట్. బాడీ బాగానే ఉంది, ప్యాంట్ కూడా విప్పు. ప్యాంట్ విప్పాలా? ఎందుకు? అమ్మో ఇదేదో తేడాగా ఉందయ్యో. కట్టల కోసం బట్టలు ప్యాక్ చేయలేవా? నువ్వే మగాడువయ్యా. ఏంటే బట్టలు లేకుండా స్నానం చేయడానికి నాకు సత్యంత సిగ్గు. అయినా యాక్ట్ చేయడానికి అదేమో సూపర్ స్టార్ కృష్ణ సినిమా, ఎవడో గొట్టం గారి సినిమా. నా వల్ల ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు డబ్బు కావాలి. నేను యాక్ట్ చేస్తే నీకు డబ్బులు రావడం మాట దేవుడు ఎరుగు. నాకు మాత్రం ఏడ్స్ రావడం ఖాయమే, నా వల్ల కాదు దేవుడు. అతను లేకపోతున్నాంటే మా నువ్వు వచ్చే మరో 10,000 ఎక్స్ట్రా ఇస్తా. ఏం కూసావురా, నా హస్బెండ్ ముందే నేను ఎక్స్పోజ్ చేయలేదు, అలాంటిది కెమెరా ముందు బట్టలు లేకుండా యాక్ట్ చేయాలా? ఉండో, నా హస్బెండ్ ని పిలిచి నీ శవానికి చావు పట్టిస్తా. ఏమయ్యా మ్యూజిక్ డైరెక్టర్?
అంతే కాదు చూడటానికి కూడా పనికిరాడు. మర్యాదగా తలుపుతేండ్రా, ఎవరం లేవచ్చు ఇమ్మలేరా, అసలు ఉన్నారా లేదా లోపల? ఐడియా హౌస్ ఓనర్ గారు, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. వాళ్ళు ముగ్గురు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారు, నా కళ్ళారా చూశాను. విజయ్, సావిత్రి అమ్మలాగా మిమిక్రీ చేసి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావురా? ఆవిడ గుడికి వెళ్ళటం చూసే వచ్చాను రా, మర్యాదగా తలుపులు తీసి బయటకు రండి. పెద్ద గొప్పగా మిమిక్రీ చేసావు కదా, పోయి తలుపు తీ. మంచి వయసులో ఉన్నాడు కదా, నీరసం వచ్చి వెళ్ళిపోయింటాడు. హలో, హౌస్ రెంట్ ఎలాగో ఇవ్వట్లేదు, హౌస్ ఓనర్కి రెస్పెక్ట్ కూడా ఇవ్వరా? నీ అబ్బా ఎన్నిసార్లు తలుపు కొట్టాలరా? సార్, ఇది మీ ఇల్లు మీ తలుపు, మీ ఇష్టం వచ్చిన సార్లు కొట్టుకోండి సార్, దాన్ని ఏ ఎదవ ఆపలేడు సార్. అద్దిచ్చే దిక్కు లేదు కానీ ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు. అయినా నీలాంటి బ్యావర్స్ గాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చాను చూడు, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చెప్తాడు కానీ ఎప్పుడు కొట్టుకోడు. ఏంట్రా, నేను ఇక్కడ వాగుతూ ఉంటే నా డెడ్ బాడీ ముందే నువ్వు మౌనం వహించినట్టుగా పోజేంటి, మాట్లాడో. మీ తప్పును మీరే తెలుసుకుని మీకు మీరే కొట్టుకుంటానంటే మధ్యలో ఆపడానికి నేనే ఉన్నాను సార్, కొట్టేసుకోండి సార్. ఈ సొల్లుకేమొచ్చు కానీ నాకు తెలిసిన కుర్రోడు ఒకడు వస్తాడు, ఓ 3 రోజులు మీ రూమ్లోనే ఉంటాడు, కాస్త సర్దుకోండి. సారీ, అర్థమైన వాళ్ళతో మేము కలిసి ఉండలేం. థ్యాంక్ యూ, అయితే ఆడే ఇక్కడ ఉంటాడు, మీరు ఖాళీ చేయండి. కుదరదు అని చెప్పడానికి నేనే ఉండు సార్, ఇది మీ ఇల్లు మీ ఇష్టం, రమ్మనండి సార్. అలా రండి దారికి అండి, పంపిస్తున్నాను. సూపర్గా ప్లేట్ మార్చావరా. ప్లేట్ మార్చకుండా ఇంకేం చేయగలం, మనం ఏమన్నా కరెక్ట్గా రెంట్ పే చేస్తున్నామేంటి? రే, కొంపదీసి ఇలా ఉంటుందేమో. ఎలా, 3 రోజులని చెప్పి లోపలికి వచ్చినవాడు మనల్ని బయటికి గెంటేసి పర్మనెంట్గా ఇక్కడే టెంట్ వేసే ప్లాన్ ఏమైనా ఉందేమో. కేరవంలో వేసి తక్కువగా ఉన్నాండి సార్. ఎవరు లేరు సార్? లేరా, నా కోసం ఇంతమంది వచ్చారా? ఇది మార్కెట్ సార్, ఇప్పుడు జనం ఉంటూనే ఉంటారు. నీ పని తర్వాత చెప్తా. చెయ్యండి, నేనే ఈ సినిమా హీరోని, ధైర్యంగా చెయ్యండి, నేనే హీరోని. ఓ, ఆటోగ్రాఫ్ కావాలా? వదిలేస్తే ట్యూషన్కు వెళ్ళాలి. తప్పించుకున్నాడు పిల్లాడు, బాగా స్ట్రాంగ్ సార్. మీరు బాగా వీక్. సినిమాలో మిగిలిన సీన్లన్నీ ఇక నుంచి ఇక్కడే షూట్. ఎందుకు సార్? థియేటర్కి ఎలాగో జనం రావట్లేదు కదా, అట్లీస్ట్ షూటింగ్ అన్నా చూడడానికి వస్తున్నారు అందుకని. సూపర్ సార్. సార్, మన కథ ప్రకారం ఒక ఫస్ట్ నైట్ సీన్ ఉంది, అది మార్కెట్లో చేయలేంగా. ఈ జనమే ఫస్ట్ నైట్ వాళ్ళు పుట్టినప్పుడు జనం మధ్య ఫస్ట్ నైట్ పెట్టడంలో తప్పలేదు. తింగరోడ్లో ఉన్నాడు హీరో గారు వచ్చారు. గుడ్ ఈవినింగ్ సార్. ఫైట్ తాలూకు సిచ్యువేషన్ ఏంటంటే, ఈ సినిమాకి కథ, సంగీతం, మాటలు, పాటలు, దర్శకత్వం, ఎడిటింగ్, నిర్మాత, ఆల్ ఇన్ ఆల్ నేనే. ఇప్పుడు ఏమంటావు, మా అమ్మను చంపిన వెళ్ళుండే ఏరియాకి వచ్చి వాడికి పంచ్ డైలాగులు కొట్టి వాడితో ఫైట్ చేసి వాడి బెల్లును పగలగొట్టాలి, అంతేగా? కరెక్ట్ సార్. మాస్టర్, మలేషియాలో మామిడికాయలం మీ డబ్బుతో సినిమా తీద్దామని వచ్చాను. ఊరికి వెళితే ఒకటి డబ్బుతో వెళ్తాను, లేదా మామిడికాయలతో వెళ్తాను. అది కాదంటే తొక్కతో వెళ్తారు. ఎవరు అది కౌంటర్ ఇచ్చింది? ఎవరది? ఎవరక్కడ? నా మొహాన్ని చూస్తారంటరా, మీరు మొదలెట్టండి సార్, టైం అవుతుంది. ఆ తొక్కను తీసుకుని ఇప్పుడు ఏం చేయాలి మాస్టర్? సార్, కారులో మీరు స్పీడ్గా వచ్చి ఆగుతారు, డోర్ తెరిచారు, దిగారు, 96 ఫ్రేమ్స్లో గబ్బ 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 పరిగెత్తుకొచ్చారు. వచ్చి చూస్తే అమ్మ చనిపోయి ఉంది, కోపం వచ్చింది, ఆవేశపడ్డారు. తలెత్తి చూస్తే ఎదురుగా విలన్ కూడా ఒక 20 మంది. అక్కడి నుంచి ఫైట్ స్టార్ట్ అవుతుంది సార్. కత్తి పట్టుకుని పైకి వెళ్తున్నాడేంటబ్బా, ఎవరెత్తను, ఏం చేయబోతున్నాడు, లిఫ్ట్ పనిచేయట్లేదా? సరే మాస్టర్, చూసిన వరకు ఓకే, ఆ తర్వాత క్లోజ్కి వెళ్దాం. సార్, క్లోజ్ పెట్టండి.
ఏం జరుగుతుంది అక్కడ? అది బ్యాక్గ్రౌండ్ లో ముస్తఫాని లేపేయబోతున్నారు. ఏ కింద పడ్డా? మనిషినే లేపేయబోతున్నారు. నేను వెళ్ళాక లేపేయమని చెప్పు. వెళ్తే మిమ్మల్ని లేపేస్తారా? ఓకే రెడీ, వన్ మోర్. సార్ అలాగే నవ్వుతూ టర్న్ ఇచ్చుకోండి, అలాగే తిరగండి సార్. నా తల్లిని నరికిన నిన్ను గల్లి గల్లిలో తరివి తరివి నరుకుతాను. కట్ 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 కట్. నువ్వు కట్ చెప్తా ఉంటే డైరెక్టర్ నువ్వా నేనా? చెప్పిండి అలాగే, సరిగా చెప్పలేవు కానీ నువ్వు డైరెక్టర్ నేను డైరెక్టర్ అని అడుగుతావు. ఏంటి గొడవ? ఏంటి మిమ్మల్ని చూసాక డైలాగ్ రాలేదేమో బాయ్. చెప్పినట్టు చెయ్యి. వన్ మోర్. వీడేంటి ఇంత రెచ్చిపోతున్నాడు? ఏంటలో నీలిక్కుపోయి నుంచుతో రాయలా. రేపొట్టి స్ప్రే ఇలాగపోయా. స్ప్రే కర్లేదు. స్టార్ట్ కెమెరా రోలింగ్ సార్. ఈ టేక్ అయినా ఓకే చేయండి రా. సారీ మమ్మీ, కొంచెం అడ్జస్ట్ చేసుకో. వాయిదాలు కట్టకపోతే నన్ను వేసేస్తానని ఆ దాసిగడు వార్నింగ్ల మీద వార్నింగ్ ఇస్తున్నాడు అన్న. ఆ పని చేయమను, నాకు హెల్ప్ చేసిన వాడు అవుతాడు, దరిద్రం వదిలిపోద్ది. బావా, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నీ కావాలట. అమౌంట్ తక్కువైనా సింగిల్ పేమెంట్, స్పాట్ క్యాష్. కిడ్నీ ఏమైనా కిల్లి అంటే కట్టించడానికి ఫోన్ పెట్టేద్దావా? ఇచ్చేది కదా నాన్న, నా పెళ్లికి నీ సదివింపులో ఉంటది. మీరింత ప్రయోజకుడు అవుతారని తెలిస్తే పుట్టగానే పాతేది. నువ్వు ఇంత ప్రయోజకుడు అని తెలిస్తే మేము అసలు పుట్టయిపోదు. చాలే, ధర్మం చేయండి బాబో. 1 రూపాయలుంటే ధర్మం చేయండి బాబో. ఏం బావా, కిడ్నీ రెడీరా? నీ ఏర్పాట్లో నువ్వు. మా మంచి నాన్న మనసు మార్చుకు కిడ్నీ ఇచ్చేస్తున్నాడు. నాది కాదు ఆడిది. బాబో ధర్మం చేయండి బాబు, 1 రూపాయి ధర్మం చేయండి బాబు. ధర్మం చేస్తే మీకు పుణ్యం. ఈ డైలాగ్ నాది కదా. కానీ మేము మీకోసం ఎదుగుతున్నాం కదా. వెతుకుతున్నాం. అవును, మీకోసం అమీర్పేట నుంచి అంబర్పేట వరకు వెతకని ప్లేస్ ఉంటూ లేదు. మీరు దొరకలేదని బాధతో ఈ మధ్య మా నాన్నగారు మందులు వేసేసుకుంటూ మానేశారు. నేను చూడగలిగిపోవడం మానేశాను. ఎందుకని? అవసరం అటువంటిది. అవసరమా? అదే, మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేద్దామని. నిజంగానా? మేము ఎప్పుడైనా నిజం చెప్పాం. కానీ ఇప్పుడు చెప్తున్నాం. పదండి హాస్పిటల్కి. హాస్పిటల్కి ఎందుకు? ఎందుకేమిటండి, పూర్వం ఎలా ఉండేవారు? శోభన్ బాబులా రింగు తిప్పుకుని కింగ్ లో ఉండేవారు. ఇప్పుడు కిడ్నీ పోయిన పేషెంట్ లాగా ఎలా వీక్ అయిపోయారు? అసలు మీకు సంగతి తెలుసా, నిన్నట్లొచ్చి 1 or 2 ఫీవరు. అందుకనే మీ డబ్బుతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అమ్మ తోడు ప్రమాణం పూర్తిగా చదువుతున్నాను. మీలో అయితే మార్పు వస్తుందని నేను కల్లా కూడా అనుకోలేదు. మీరు ఇలా టైం దొరుకుతారని మేము అనుకోలేదు. మరి ఎందుకు అలసం వెళ్దాం పదండి హాస్పిటల్. తలని కొరివితో గొక్కడం అంటే ఇదే. డాక్టర్ గారు, హాస్పిటల్ బాగా కట్టారు, ఏదన్నా బ్యాంకులో లోనా? ఓనా ఓనేనండి. ఇంకా బుద్ధి బాగాలేదు. వైట్ ఫ్రాక్ వేసుకొని హెడ్ క్యాప్ కట్టుకొని క్యాట్ వాక్ చేస్తుంటే ఓనర్ జో దాని షేప్ చూసి అయ్యా నేను అదర్సు. సెంటిమెంట్ చూపి మరి ట్రీట్మెంట్ కోసమని ఆయింట్మెంట్ పూసిందండి ఆనర్జో. ఓ లవ్ క్యాప్సిల్ వచ్చిందండి ఆనర్జో. ఇక లవ్ పుట్టుకొచ్చే మళ్ళీ సిస్టర్ ఇంజెక్షన్స్ ఇవ్వండి. ఓకే డాక్టర్. ఎందుకు ఇంజెక్షన్? బలానికి. ఇదెందుకు? శక్తికి. రెండు ఒకటేగా? ఆ రెండింటిని ఒకటి చేయడానికే. ఓహో, వెనక్కి తిరగండి. ఎందుకు? మిమ్మల్ని ముందు నుంచి చూస్తుంటే ఆవిడ మూడ్ డైవర్ట్ అవుతుందంట. నాకు కూడా ఆమెను సిస్టర్ అన్నారంటే బాధగా ఉంది. మీరు పడాల్సిన బాధ ముందు ముందు చాలా ఉంది. ఏ? అదే, ఈ హాస్పిటల్లో ఇలాంటి అందమైన సిస్టర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్క మాట స్ట్రైట్గా మాట్లాడమేమయ్యా. ఏ? కడుపుకు అన్నం తింటున్నావా, వెటకారం తింటున్నావా? మీరు స్ట్రైట్గా పడుకోకండి, ఇలాంటి ఆలోచన. ఉంది, మాయగా కూడా ఉంటుంది. కన్ను మూయండి. ఏంది నొప్పి? అమ్మా, లోపలేదో తీసి కుట్టేసినట్టుంది. ఇంతకీ ఈడలేరు. అయ్యా అయ్యా బాబు, ఎక్కడ స్వామి, నా ప్రాణాలు కాపాడు దేవుడా.
మీరు నా దేవుడయ్యా, ఒక్కసారి తలెత్తండయ్యా. నొప్పి ఎత్తలేను. ఎత్తలేను. ఇంత గొప్ప వ్యక్తికి నువ్వు పెట్టే పరిస్థితా? ఎలా ఇలియానా త్రిషా నేను తారా దడే. ఈ దండేంటి? ఆ కొబ్బరికాయ ఏంటి? నీ అరుపులేంటి? ఆ డాన్స్ ఏంటి నాయన? ఆనందం అయ్యా ఆనందం. ఎందుకు? కిడ్నీ అడిగితే సొంత భార్య చేయద్ది కన్న వాళ్ళు పొమ్మన్నారు, కానీ మీరు మాత్రం అతి తక్కువ ధరకి చీప్గా 10,000కే మీ కిడ్నీ నాకు దానం చేసిన దేవుడు అయ్యా దేవుడు. నేను నా కిడ్నీ దానం చేశారా? అయ్యో నా కిడ్నీ. ఏమ్మా, మీ అన్నయ్య నిన్ను చక్కగా చూసుకుంటున్నాడు. బాబుని తీసుకుని మీ అత్తారింటికి అప్పుడప్పుడు వచ్చిపోతుంటేనే కదా బంధుత్వాలు నిలిచేది. వాడిని తలుచుకుంటుంటేనే ఒళ్ళు మండిపోతుంది మావయ్య. ఆడి జాతకానికే నేనేగా రాసింది బ్రహ్మాండం. మహారాశావులే జాతకం. వీడు ఎవరినన్నా నరుగుతాడు లేక ఎవరైనా వీడిని నరుగుతారు అదేగా రాసింది. నేను ఎవరు నరగలరు తాత, మహా మొరటోడు ఎవరినైనా నరికేస్తాడు. ఎరవ బరణే, చొక్కా మెరిచిపోతుంది, కొత్తదా ఏంటి? ఇదా చిన్న పోతీసులో కొన్నాను. ఏ పోతీసులో కొన్నాడో అడగండి. మెడ్రాస్ పోతీస్ తాత. 1,000 రూపాయలు ప్యాంటు షర్టు కొనుక్కోడానికి 10,000 పెట్టి ఫ్లైట్ లెవెల్ వచ్చారు గారు. 1,000 రూపాయలు చేపలు పట్టడానికి 100,000 రూపాయలు బోట్ వేసుకుని పోవడంలే, ఇది అంతే. నిజమే కదా. ఏయ్, మీ అయ్యో డబ్బులు నువ్వు ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇవిగో మా పండితాలకు డబ్బులు. వస్తానమ్మా. మా నాన్న డబ్బే కదా, ఇవ్వుమా ఇవ్వుమా. ఇదిగో పిన్ని, ఆ డబ్బు నా చేతికి ఇవ్వు. బీరువాలో భద్రంగా దాచి నేను ముత్తు కాపలా కాస్తా. 2,000 కొబ్బరికాయలు దొంగతనం చేసి 8,000 చేతిలో పెట్టేవే అలాగా? ఏంటి మాయా, నేను దొంగిలించానా? ఏరా బరణి, నేను భరించలేనురా. నా రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఈ ఎండి వినాయకుడి మీద ప్రమాణం చేసి విగ్రహం పగిలిపోయింది. ఎండి విగ్రహం ఎలా విరుగుతుంది అన్నయ్యా? ఎలారా, ఏమైంది చెప్పు. లేదు మావయ్య, 6 నెలలకు ముందు వెండి వినాయకుడితో మాకు చిన్న పని పడి దాన్ని అమ్మినట్టు తెలిస్తే మీ మనసు ఎక్కడ బాధపడుతుందో అని నేను బరిని వెండి కోటింగ్ ఇచ్చాము మావయ్య మట్టి వినాయకుడికి. పట్టించేసాడే ఎక్కడికైనా వెళ్ళు. కావాలంటే మన పాతిల్లు ఉంది కదా, అక్కడికి వెళ్ళి మంచంలో పడుకొని హాయిగా నిద్రపో. లక్ష్మీ టాకీస్ కి వెళ్ళి 3 షోలు చూసి రాత్రి భోజనానికి మాత్రమే ఇంటికి రా. వెండి వినాయకుడిని దొంగిలించి అమ్మేసినందుకు నీకు ఇదే శిక్ష. ఎస్కేప్ అయిపోరా? చూసేవై ముసల్ది, నేను వాడిని తిట్టకూడదంట, అందుకని వాడికి పెద్ద శిక్ష విధిస్తోందట. ఇందుకే వీడు ఇలా చెడిపోతున్నాడు. నువ్వెండి అవుతున్నా? ముత్తు, నాకే తెలియకుండా 2,000 కొబ్బరికాయలు ఎలా కొట్టేశారా? పైగా కాయి తగ్గినట్టే తెలియలేదు. గొప్ప పొర్రానిది. ఆ ఐడియా భరణీయే ఇచ్చాడు. చెట్టుకి 2 కాయలు చొప్పున కోస్తే మావయ్య కనిపెట్టలేడని చెప్తే నేను కోతిలాగా పైకాగ బాకి కొబ్బరికాయలన్నీ పీకి పడేశాను. పీకితే లాభం వస్తుందని భరణీ చెప్పాడు. ఈయన పీకితే గోపు గుయ్యమంది. ఓ గుడ్ మార్నింగ్ క్రిష్. మిల్క్ ఏంటి లేటు? నేను లేటు కాదు, మిల్కే లేటు. ఏం తాగుతున్నావే? గేదె కుడితేగిన ఏంటి కొనుగుతున్నావు? గొడగటం లేదు, టిఫిన్ రెడీ చేస్తానని చెప్తున్నా. దాన్ని గొడగడం ఎందుకు? నోరేమైనా పుడుకుపోయిందా? వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. నువ్వు తాగు. చుంగ్లాంగ్ చుంగ్ టీయం. ఒరే కుయ్యా, నువ్వు కుయ్యం కుయ్యం చూయ్ చూయ్. ఏం బాబు అలా చూస్తున్నావండి? జాలిగా చూస్తున్నావా జాలిగా చూస్తున్నావా? సింపతి సార్, నిన్న ఎలా ఉన్నారు ఈ రోజు ఎలా ఉన్నారు ఎందుకలా? ఫేట్ బాబు ఫేటు, దాన్ని మార్చడం ఎవ్వడి వల్ల అవదు. అన్నట్టు మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరెస్టెడ్ మ్యారేజ్. అదేంటి సార్? మొదటిసారి కావ్య మేడం,
చైన్ కనపడడం లేదని మిమ్మల్ని కలిశారు. మీరు కూడా ఆవిడ్ని నైటీని షర్ట్ లాగా పక్కనించి తీస్తారా లేదా బనేలాగా పైనించి తీస్తారా అని అడిగారు. తేడా ఏంటంటే అక్కడ లవ్ స్టార్ట్ అయింది, ఇక్కడ లవ్ కట్ అయింది. ఎందుకు బల్లి? బల్లి మీ యా జిలేబీ, నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి, ఏది పెడితే అది తినాలి, ఎలా పడితే అలా తినాలి, లేకపోతే కంట్రోల్ తప్పిపోతా చంపేస్తా. రాట్లేదు మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు వినసుగా ఈ పెద్ద మనిషి. ఎక్స్క్యూజ్ మీ, కామసూత్ర కండం బ్యాక్ టు టిబురా. నో థాంక్స్. ఓకే. వాట్? కమ్ ఆన్ మ్యాన్, గ్రో అప్.